ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ మెయిన్ చర్చ పిఎం కిసాన్ 17th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి. మనకు భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మోదీ కారణం నుంచి. సో మరి ఈ పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లోగా రానున్నాయి, అండ్ పిఎం కిసాన్ పేమెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకోం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాక్. పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేసి జూలై 1st వీక్లో తప్పకుండా రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయని చెప్పేసి మనకు ప్రధాని మోదీ కారణం నుంచి అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు 2018 March 31st వరకు ఎవరైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి ఇప్పటి వరకు. ఓకే, మరి మిగతా వాళ్ళకు రీసెంట్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, సో క్రయా విక్రయాలు జరిపిన వాళ్ళు ఏం చేయాలి సార్, మరి డౌట్ రావచ్చు. సో వన్స్ మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఈకేవైసీ అంటే అక్కడ పెద్ద బ్రహ్మ విద్య కాదండి, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, లింక్ అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్, దాంతో పాటుగా వన్స్ ఒక మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా, అవన్నీ మీ ఏఈఓలను అగ్రికల్చర్ ఆఫీసర్ను అప్లై చేసి ఇవ్వండి. మరి అప్లై చేయడానికి ఇది సందర్భమా సమయమా అని డౌట్ రావచ్చు. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రం ఛాన్స్ ఇప్పట్లో లేదు, అది కూడా జూన్ చివరి వారంలో అప్లై చేసుకోవాలి. జూలైలో ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి, ఎందుకంటే చాలామంది ఇంకా అప్డేట్ చేయించుకోలేదు. ఎందుకంటే కొత్తగా ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, గుంట అయినా సరే 5 గుంటలైనా సరే ప్రతి ఒక్కరికి పేమెంట్ పడుతున్నాయి కాబట్టి కాస్త అప్డేట్ చేయించుకోండి. అది కూడా మనము జూలైలో అంటే జూన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, జూన్ చివరి వారంలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఎలా చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ .gov.in ఆఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు, లేదా నేను చాలా స్పష్టంగా ఈ పిఎం కిసాన్ స్కీమ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా వన్స్ వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో మాత్రం ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దేర్ ఆఫ్టర్ మీకు పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.